ఖమ్మం రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. వరద బాధిత కుటుంబాలను పరామర్శించారు, వారికి భరోసా కల్పించారు. రహదారుల మరమ్మతుల తక్షణ సహాయం, బాధితుల వివరాలు సేకరణపై తగు సూచనలు చేశారు. ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండాలని ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి చెప్పారు. అధికారుల తీరుపై నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు రోజుల నుంచి అతిసార వ్యాధితో వింపేట గ్రామ అస్తవ్యస్తమై డయేరియా కేసులు పెరుగుతుంటే ఏం చేస్తున్నారని నిలదీశారు. కలుషిత నీరు తాగి 30 మందికి పైగా వాంతులు విరేచనాలు అవుతుంటే అధికారులు ఏమయ్యారంటూ ప్రశ్నించారు. 60 సంవత్సరాల వృద్ధురాలు మరణిస్తే బాధితుల సంఖ్య తగ్గించి చెప్పడంపై మండిపడ్డారు. 24 గంటల్లో అతిసార వ్యాధి అదుపులోకి రావాలని అధికారులను హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశంతో కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ ప్రాజెక్టును ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సందర్శించారు. అనంతరం సిఈ శ్రీనివాస్ ప్రాజెక్టు యొక్క నీటి నిల్వ, వరద నీటి ప్రవాహం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 99 టీఎంసీలు ఉన్నాయని, ఇంట్లో 51,000 క్యూసెక్ల వరద వస్తుందని చెప్పారు. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1405 అడుగులు ఉండగా, ప్రస్తుతం 1398 అడుగులు ఉన్నట్లు చెప్పారు. మహబూబాబాద్ జిల్లాలో ఓ 10వ తరగతి విద్యార్థి సహాయం అందరినీ ఆకట్టుకుంది. ప్రకృతి విలయ ప్రతాపంతో స్వర్వం కోల్పోయిన బాధితులకు సీఎం సహాయక నిధికి సహాయం అందజేసింది. తన కిడ్నీ బ్యాంకులో జమ చేసుకున్న 3,000 రూపాయలను విరాళంగా అందజేసింది. విద్యార్థిని ఔదర్యాన్ని సీఎం రేవంత్ రెడ్డి అభినందించి ముచ్చటించారు. విద్యార్థిని పలువురు కొనియాడారు. భారీ వర్షాలతో మెదక్ జిల్లా ఝాన్సీ లింగాపూర్ గ్రామ చెరువు కట్టకు భంగపడింది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 4 రోజులుగా ఎడతెరిపి లేని వర్షంతో గ్రామంలోని పెద్ద చెరువు పూర్తి స్థాయిలో నిండి జలక సంతరించుకుంది. అయితే ఉదయం చెరువు కట్టకు భంగపడటంతో స్థానికులు రైతుల అధికారులకు సమాచారం అందించారు. నీరు వృధాగా పోతుండటంతో పాటు కట్ట తెగిపోయే ప్రమాదం ఉందని గ్రామస్తులు భయపడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా కంపల్లి శివారు బిలియన్ నాయక్ తాండా గ్రామ పంచాయతీ ముందు తాండా వాసులు ఆందోళన చేపట్టారు. పంచాయతీ కార్యదర్శి గత 4 రోజులుగా పంచాయతీకి రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యదర్శి రాక తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని వాపోయారు. 6 రోజులుగా కురుస్తున్న వర్షాలతో కనీసం తాగడానికి నీళ్లు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కార్యదర్శిని సస్పెండ్ చేయాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తిక్కిరెడ్డిపాలెం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వర్చూర్ నుంచి గుంటూరుకి వెళ్తున్న ఓ ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. గుంటూరు మార్కెట్లోకి కూరగాయల లోటు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు కూరగాయల బస్తాలను బయటికి తీశారు.